ప్రేక్షకులకు వీక్షకులకు శ్రేయోభిలాషులకు ప్రేయోభిలాషులకు నరసింహారెడ్డి అనే నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చెప్తున్నాను ఈ వీడియోలో నేను చదువు అనేటువంటిది ఎలా చదువుకోవాలి చదువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే దాన్ని చెప్తాను ఇవన్నీ కూడా చాలా సులభమైన సరళమైన సుందరమైనటువంటి ఆటవేలది తేటగీతి కందమనేటువంటి పద్యాలు ఉంటాయి ఈ పద్యాలన్నిటి కూడా తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పిల్లలకు గనక బాల్యను నేర్పిస్తే అవి వాళ్ళకు జీవితాంతం కూడా బాగా ఉపయోగపడతాయి మొదటి పద్యం చదివే ప్రగతికి మూలము చదివే ప్రగతికి మూలము చదివే కొండంత బలము సకల జనులకు చదివే కొండంత బలము సకల జనులకు చదివే ఉత్తమ మిత్రము చదివే చదివే సిద్ధాంజనంబు జనుషాందులకు అంటే చదివే ప్రగతికి మూలం ప్రగతి అంటే ప్రోగ్రెస్ మన ఉన్న స్థితి నుంచి ఉన్నతికి పోవాలి అంటే దానికి మూలమైనటువంటిది చదివే చదివే కొండంత బలము సకల జనులకు ఎవరికైనా సరే చదువు అనేటువంటిది ఒక కొండ ఎంత బలంగా ఉంటుందో అంత బలమైనటువంటిది అట్లే చదివే ఉత్తమ మిత్రం మనకు చాలామంది స్నేహితులు ఉంటారు అన్నిటికంటే కూడా డియరెస్ట్ డియరెస్ట్ ఎవరెస్ట్ గ్రేటెస్ట్ జగరి దోస్త్ చదువు అనేటువంటిది చదివే సిద్ధాంజనమ్ము జనుషందులకు కొంతమంది పుట్టుకొత్తుకుని అందులు పడతారు పుట్టుకతోనే చూపు ఉండదు అటువంటి వాళ్ళకు కూడా చదువు అనేటువంటిది సిద్ధమైనటువంటి అంజనతో సమానమని మన ప్రసిద్ధమైన కవి మల్లెమాల సుందరామరెడ్డి గారు రాశారు అట్లే చదువు ఒక పున్నమి వెన్నెల చదివే సన్మార్గదర్శి సత్యార్జనకు చదివే హేతువు ధాతువు చదివే సకలార్థ విజయ సాధన మెలలు చదువు ఒక పున్నమి వెన్నెల పున్నమి కాస్తే మనకెంత ఆహ్లాదంగా ఎంత మనోహరంగా ఉంటుందో అలాంటి మనోహరత్వాన్ని ఆహ్లాదాన్ని మనకు చదువు కలిగిస్తుంది అలాంటి చదువు మన హేతువు ధాతువు మన అభివృద్ధికి మన పురోగతికి మన ప్రతిగతికి మూలమైనటువంటిది చదువు సకలార్థ విజయ సాధనం ఏ రంగంలో సరే మనం విజయం సాధించాలంటే చదువు అనేటువంటిది ఉండాలని అంతేకాకుండా భాగవతంలో రాక్షసుడు అయినటువంటి హిరణ్య కూడా తన కొడుకైన ప్రహ్లాదంతో చదువును గురించి చెప్పాడు రే ప్రహ్లాద నీ గురువులు చండ్రుడు అమార్కుడు అనే ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి పోయి చదువుకో అన్నాడు ఎందుకు చదువుకోవాలన్నా అన్న అంటే చదువు అనేటువంటిది తప్పనిసరి చదువు చా ఉండాలి అందుకని నువ్వు మనం చదువుకున్నట్టయితే సదస వివేక చతురత కలుగును ఏది సత్తు ఏది అసత్యు ఏది మంచి ఏది చెడు ఏది ఆచరణీయం ఏది అనాచరణీయం అని తెలుసుకోవాలంటే చదువు అనేటివి ఉంటుంది కాబట్టి చూపిపోయి అని గురువుల దగ్గర చదువుకోమని చెప్పాడు మరి రాక్షసుడు ఏంటంటే ఇరణ్య కశపుడి తన కొడుకు చదివించడానికి అంత ప్రయత్నం చేస్తే మానవులైన మనం మన బిడ్డలను చదివించడానికి చాలా ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగించాలి ఎన్ని లాభాలు అంటే చదువు బుద్ధినిచ్చు సంపదనిచ్చు గౌరవంబునిచ్చు ఘనత నిచ్చు అందువలన చదువు అనుపమ సిద్ధతో లలిత సుగుణ జాల తెలుగు బాల చదువుకుంటే ఏమొస్తాయి కదా అంటే చదువు బుద్ధినిచ్చు బుద్ధి పెరగతాది సంపదనిచ్చు సంపద నిచ్చు బాగా డబ్బులు వస్తాయి సంపద సం సంపాదించుకో ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా లక్ష లక్షలు సంపాదించుకుంటున్నారు అలాగే నాదెన్లా సత్య అనేటువంటి కానీ సుందరి పిచే అని కానీ సంవత్సరానికి వందల కోట్లలో సంపాదిస్తున్నారు ఆ సంపద కారణం ఏమిటంటే చదువు అనేటువంటిది కాబట్టి చదువు బుద్ధినిచ్చు సంపదనిచ్చును నిచ్చును గౌరవంబునిచ్చు మన గౌరవాన్నిస్తా సమాజంలో ఆయన బాగా చదువుకున్నాడయ చాలా పెద్ద చదువరి అనేటువంటి గౌరవం వచ్చింది గౌరవంబునిచ్చు ఘనత నిచ్చు గ్రేట్నెస్ అనేటువంటి వస్తుంది అందువలన చదువు అనుపమ శ్రద్ధతో కాబట్టి అలాంటి చదువు రావాలి అంటే ఊరికే పై పైన చదివితే చదువు రాదు శ్రద్ధగా చదువుకోవాలి అదే చెప్పాడే వివేకానంద్రుడు కూడా ఐ వాంట్ ఇట్ శ్రద్ధ వాట్ మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈ డిఫరెన్స్ శ్రద్ధ ఒకనికి మరొకనికి తేడా ఏమిటి ఒక అరవై మార్కులు వస్తాయి ఒక ఇరవై మార్కులు వస్తాయి దానికి కారణం ఏమిటంటే శ్రద్ధలే కానీ వానికి ఆ చెప్తాడు వీనికి ఆ ఉపాధ్యాయుడు చెప్తాడు ఇద్దరికి ఒకే రకంగా చెప్తాడు కానీ వానికి అరవై ఎందుకు వచ్చాయి వీనికి ఎందుకు ఇరవై వచ్చాయంటే శ్రద్ధలో మాత్రమే తేడా కాబట్టి చదువుము అనుపమ శ్రద్ధతో సాటి లేనటువంటి శ్రద్ధతో చదువుకుంటే నీకు విద్య చదువు వస్తుందరా అని చెప్పాడు అట్లే వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి ఒక ఎమివో చెప్పాడనమాట ఏమిటంటే పరిమళం ఉండబడే పచ్చ ఎన్నో ప పంటల కంటే కూడా పరిమళము లేని విరులకన్న చదువు సంధ్య లేని హీనులు విమల దివ్య సా వెంకటేశ పచ్చ ధనము లేని పైరులకనం పైరంటే పచ్చగా ఉండాలి పుష్పాలంటే సువాసన ఉండాలి పచ్చదనం లేని పైరుకి విలువలేదు సువాసన లేని పుష్పానికి లేదు ఆ విధంగానే చదువు సంధ్య లేనటువంటి చవటలు హీనాతిహీనులు నీచాతి నీచులు అన్నారు కాబట్టి చదువుకోవాలా చదువుకుంటూ ఉంటే చదువు వలన జ్ఞాన సంపద గలుగును చదువు వలన మహిని బ్రతుకు వరకు మంచి చెడులు తెలిసి మనవత్తు చదువరి చీమ కుర్తిమా అట్ట సిరళమూట అని మన నెల్లూరులో ఉన్నటువంటి డీకే కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్లో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వెంకటేశ్వరరావు అనే ఆయన రాసినటువంటి పద్యం ఇది చదువు వలన జ్ఞాన సంపద కలుగును మామూలు సంపద కాదు జ్ఞానం అనేటువంటి సంపద కలుగుతుంది చదువు వలన మహిని బ్రతుకు వరకు ఆ చదువు వలన ఈ ప్రపంచంలో మనం ఎన్నైతే జీవించుంటామో అంతవరకు కూడా మంచి చెడులు తెలిసి మనవచ్చు ఏది మంచి ఏది చెడ్డ ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటువంటిది తెలుసుకొని బ్రతకగలుగుతాం అట్లే హంసలందుబకం హాస్యాస్పదం బగు మనుల గాజు పూసనుతిగనదు చదువు ముద్దు సఫల రాణింపడు విశ్వాభిరామ హంసలందు మా హాస్యాస్పదం బగు తొంభై తొమ్మిది ఉన్నాయి అందులోకి ఒక్క కాకి పోయిందనుకోండి ఆ హంసలు కాకిని గౌరవిస్తాయా ముగ్గుతో పొడిచి తరిమేస్తాయా తరిమేస్తాయి ఆ విధంగా హంసల్లో కాకి ఉండదు అట్లాగే మనుల గాజు గణితి గణదు గాజు పూస మరకతాలు మాణిజ్యాలు వజ్రాలు వైడిర్యాలు అందులో ఒక గాజు పూస ఉంటే దానికి ఏమాత్రము విలువ లేదు ఇంతమంది చదువుకున్న సమాజంలో మనం కూడా చదువుకోవాలి చదువు రానిమొద్దు సబల రానింపడు విశ్వదాభిరామ వినురవేమ ఏ చదువు రాదు నిరక్షర కుక్షి పొట్ట పొడిస్తే కూడా వానికి అక్షరాన్ ఈ సందర్భంలో ఒక చిన్న సంఘటన చెప్తాను ఆచార్య ఆత్రేయకు ఏదో కడుపులో ప్రాబ్లం వస్తే డాక్టర్లు ఆ పొట్టను కోశారు పొట్టను ఓపెన్ చేశారు అప్పుడు అడిగాడు సార్ ఒక్కసారి ఆ పొట్టను చూసుకొనిస్తారా అన్నారు ఎందుకురా అన్నాడు మరి పొట్టలో అక్షరాలు ఉంటాయన్నారు కదా నా అక్షరాలు ఏమైనా పొట్టలో ఉన్నాయా అని చూసుకుంటాను అని అన్నాడు అన్నమాట కాబట్టి నిరక్షర కుర్చిగా ఉండకూడదు హృదయం నిండా చదువు ఉండాలి ఎందుకురా అంటే అంతరిక్షమునకు అర్కుండు రత్నంబు ఆకాశానికి ఎందుకురా అందం అంటే సూర్యుడు నాడు కాబట్టి సూర్యుడు ఆకాశానికి నక్షత్రం ఒక రత్నం లాంటి వాడు అంతరిక్షం మనకు అర్కుండు రత్నంబు భవనం మనకు ముద్దు బాలకుండు ఇంటికి ఏమిటంటే ఇంటికి రత్నం ఏంటంటే చిన్న పిల్లలు చాలా అందంగా ఉంటారు వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే మనకు చూడ రామ చక్కగాను ఉంటుంది అదే పనులు కనుక పెద్దవాళ్ళు చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది కాబట్టి భవనమునకు ముద్దు బాలకుండు చదువుకున్నవాడు సభకు రత్నం బురా బాగా చదువుకున్నవాడు సభలు ఉంటే ఆ సభ అంతా కూడా వెలిగిపోతుంది రత్నం లాంటి వాడు కాబట్టి బాగా చదువుకోవాలన్నాడు ఎందుకంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్న ఒక నాడు నుండి ఆ ప్రభువు పూజలందు పట్టణం మందున రాజు పూజలందు రాజ్యమందు చదువుకున్న వాణ్ణి జగమెల్ల పూజించు నవయుగాల బాట నార్లమాట ఒక ప్రభువు అంటే ఒక గ్రామాధికారి ఆ గ్రామంలో మాత్రమే గౌరవించబడతాడు ఒక రాజు తన రాజ్యంలో మాత్రమే గౌరవించబడతాడు కానీ ఒక పండితుడు ఒక విద్వాంసుడైనటువంటి వాడు ఇంట్లో పూజింపబడతాడు దేశంలో పూజింపబడతాడు ఎక్కడికి పోయినా కూడా పూజింపబడతాడు అందుకని మనకు ఒక సామెత వచ్చింది విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్వాంసుడైన వాడు స్కాలర్ అయిన వాడు ఎక్కడైనా అంటే పిల్లల దగ్గర ఇంట్లోను ఊర్లోనూ రాజ్యంలోనూ ప్రపంచంలో ఎక్కడిపోయినా సరే వానికి విలువ ఉండి ఉంటుంది అనే దానికే ఆ మాట ఏర్పడుతుంది ఇలాంటి చదువును గురించి ఇది చెద్ద తీసుకొని బాగా చదువుకోవాలని పిల్లలకు చదివించాలని పెద్దలకు చెబుతూ ఈ అవకాశం కోసంగా మరొకసారి ధన్యవాదాలు